మీరు కరణం బలరామ్ గారు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు అన్నారు, ఇద్దరు కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేశారు కదా. ఆ రోజు యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మీరిద్దరు పోటీ పడినప్పుడు ఒంగోలులో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఉంటారు కదా రాజకీయాల్లో, సహజంగా ఇద్దరు కలిసి ఉంటే ఏదో పుల్ల పెట్టి దాన్ని లబ్ధి పొందాలని ఉంటారు, లేకపోతే మా పెత్తనాలు సాగు ఇద్దరు పెత్తనాలు అవుతాయి కానీ ఏ విధంగా అయితే మమ్మల్ని వెళ్ళిస్తే కానీ వాళ్ళు పంపం గడపడం వీల్లేని పరిస్థితుల్లో రేలంగివరం కావచ్చు, ఎర్రాకుల యానాది గ్రామాల్లో కావచ్చు వరుస ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. మీ ఇద్దరి మధ్య ఉండే వర్గపోరు కారణంగా పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో కుటుంబాలు నాశనమైపోయాయి, జైలుపాలయ్యాయి అని అంటుంటారు. మా ఇద్దరి మధ్య పోరు జరిగింది 76 యూత్ కాంగ్రెస్ రోజు నుంచే. ఆయన ప్రెసిడెంట్గా, నేను జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శిగా. మీ ఇద్దరి వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోయారు. ఫ్యాక్షన్ హత్యలు, వరుస ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి అప్పట్లో అంటారు. అసలు మీ ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి ఎవరు వచ్చినా కూడా అధ్యక్ష నియోజకవర్గంలోకి వాళ్ళని అనగదొక్కడంలో ఇద్దరు కలిసిపోతారు. వర్గాలు ఉన్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ పెడకంటి రేట్లో ఉన్న చోట ఎక్కడైనా సరే, మీరు జనరల్గా మీరు ప్రకాశం జిల్లాలో కాదు ఎక్కడైనా ఉన్నప్పుడు అది కొంచెం పెడగా ఉంటుంది వాళ్ళ వాతావరణం కదా. వాళ్ళు ఏదైనా కోపం వచ్చినట్టు చిన్న చిన్న దానికి ఇరిటేట్ అయిపోయి రాయలసీమ వాళ్ళంటే మరీ అంత చీపుగా ఉంది. జనరల్గా వాళ్ళు ఎప్పుడు ఒంటికి తిరగలేరు కదా, ఇది సహజం అందరూ తెలిసిన వాళ్ళు. డాక్టర్ వృత్తిని అభ్యసించారే కానీ బాచిన చెంచుగరెడ్డి గారు మైండ్ సెట్ మాత్రం చాలా కన్నీయంగా ఉంటుంది. ఆయన అనుకుంటే ఎవరినైనా అనగదొక్కేస్తారు, అసలు ఎవరి మధ్య అయినా చిచ్చు పెట్టేశారు. చాలా పొరపాటు మాట్లాడుతున్నాను. నాయకుడు యొక్క భరోసా ఉంటేనే అనుచర వర్గం ఏదైనా చేస్తుంది, మా నాయకుడు చూసుకుంటాలి అని. అలాంటి భరోసా మీరు ఇవ్వకపోతే మీ అనుచర వర్గం ఎందుకు అత్యారాజకాలు, మీ అనుచర వర్గం కావచ్చు కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు అనుచర వర్గం కావచ్చు, ఎందుకు అత్యారాజకాలకు పాల్పడతారంటారు? మన పార్టీ కార్యకర్తలకి మనం అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఏ రాజకీయ పార్టీ అంట. అదే సందర్భంలో అదే విధంగానే నేను కూడా మీకు పచ్చిగా చెప్పాలంటే ఒకటి ఉంది. పచ్చిగా చెప్పండి. మిమ్మల్ని ప్రజలు నమ్మకపోవడం వల్లనే గెలవలేకపోయినా, మీకు అంత సామర్థ్యత లేకపోవడం వలన ఇంకోటో కారణం కావచ్చు, కానీ అది ఒప్పుకోరు. కానీ వాళ్ళు నా ఓట్లు చీల్చారు కాబట్టి నేను ఓడిపోయాను. పార్టీ అంటే కేవలం ఒక వ్యక్తి మీదనో ఒక పార్టీ మీద ఆధారపడదు. కాంగ్రెస్ కా నుంచి కాంగ్రెస్, జనతా, జనతాదళ్, టీడీపీ, కాంగ్రెస్, మళ్ళీ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నీ అయిపోయి ఇంకా మిగిలింది జనసేన పార్టీ, కేఏ పాలకు సంబంధించిన ప్రజాశాంతి పార్టీలు రెండే మిగిలి ఉన్నాయి. ఇంకా ఈ రెండు పార్టీల్లో కూడా ఏమన్నా అదృష్టాన్ని పరీక్షించుకుంటారేమో అంటున్నారు కదా. రెండు పార్టీల్లో పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నన్ను పిలిచి ఒకవేళ గరటయ్య గారికి ఒకనొక సందర్భంలో టికెట్ రాకపోతే అతని తరపు వేరే వ్యక్తికి టికెట్ వచ్చినా గరటయ్య గారు అతనితో కలిసిపోయి అందిన కాటికి దండుకొని కార్యకర్తలని గంగలో కలిపేస్తుంటాడు. గరటయ్య నమ్ముకున్న కార్యకర్తలు చాలామంది నష్టపోయి రోడ్ల పాలు అయ్యారని కూడా అంటుంటారు. ఎవడైనా ఒక అమ్మ అబ్బ పుట్టినాడు, మీరు ఇదే ప్రసారం చేయండి. ఓకే చేస్తాను. ఒక అమ్మ అబ్బ పుట్టినాడు మామూలు అంటుంటారు రాజకీయాలు తప్పకుండా గొంతు కోసుకుంటాను. అదే కానీ ప్రూవ్ చేస్తే నేను వాడి చెప్పుతో గుర్తుకుంటా, లేకపోతే నా సారి ప్రకాశం జిల్లా అద్దంకిలో కూడా ఎవరైనా ఇట్లా నిరూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. ఎవడైనా సరే నిజంగా మీరు అద్దంకిన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు అభివృద్ధి చేశారు, చేశానని మీరు అంటున్నా చేశారని ప్రజలు నమ్మి ఉంటే రాష్ట్ర పరిస్థితుల్లో స్థానికంగా మాత్రం మిమ్మల్ని ప్రజలు ఆదరించేవారు కదా. ఇద్దరు కూడా నాకు ఆ ఎలక్షన్తో నాకు వ్యతిరేకించడం జరిగింది. మా కన్నం బలరామకృష్ణకి అభిమానులు చేశారు, అట్ ద సేమ్ టైం వెంకటేశ్వరరావు అనుచరులుగా ఉండేవాళ్ళు కొంతమంది కూడా నా ఓటమి కార్పులయ్యారు. మీ మద్దతుతో గెలిచిన గొట్టిపాటి రవికుమార్ గారు వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే అభివృద్ధి కోసం వెళ్ళాను అంటున్నారు. అంటే ఆయన వెళ్ళింది అభివృద్ధి కోసమే కదా, మరి ఈరోజు అద్దంకి నిజవర్గం ఎంత అభివృద్ధి చెందింటారు? ఆయన అభివృద్ధి చెందాడు,
ఆయననా? ఎలా చెందాడు అభివృద్ధి? అక్రమంగా సంపాదించిన డబ్బుని కాపాడుకున్నాడు పెనాల్టీ లేకుండా. ఐ థింక్ 130 కోట్లు ఎంతో పెనాల్టీ తీసింది. చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే మినిమం 30 కోట్లు లేదు, ఎవరు ఎమ్మెల్యే కాలేరంటున్నారు. ఆర్థిక సుడిగుండంలో కొట్టి మాట్లాడుతున్న గరటయ్య గారు 30 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు అంటున్నారు. అంటే వీళ్ళందరూ కోట్లు పెడుతున్నారు, ఎక్కడి నుంచి అసలు కోట్లు ఎట్ట పెడతారు? కేపాల్ గారు 100 కోట్లు తెస్తాను అని అంటున్నారు కదా. 100 కోట్లు ఎక్కడ ఇస్తాను? మాట్లాడితే ప్రతి వాడికి బఫోన్ లాగా ఉంది మాట్లాడటం. అదే పవన్ కళ్యాణ్ బ్రదర్ 5 సీట్లు ఇస్తాను అన్నాడు అని చెప్పి ఎక్కడ వీడియో ఎవరు చూపిస్తున్నారు నాకు. ఈ కేఏ పాలన గురించి ఇంతసేపు డిస్కస్ చేయడం అవసరమా? ప్రజలు అతని గురించి మనం మాట్లాడితే, ఒక పొలిటికల్ జోకర్ గురించి మాట్లాడితే ప్రజలు మనల్ని గురించి అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే బిర్యానీ పొట్లంలా పంచుకు తింటారు, జాగ్రత్త సుమి అంటున్నారు. వాళ్ళ అన్నయ్య ముఖ్యమంత్రి కావాలని ఆశించాడు. నాగబాబు గారు ప్రధాన పాత్ర పోషించాడు అప్పట్లో. చాలామంది ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అదో డబ్బులు టికెట్ కోసం డబ్బులు వసూలు చేశారనే అపోవాదు కూడా ఉంది. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ విధంగా మాట్లాడటం అది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు. ఇప్పుడు జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు మీకు? ప్రజారాజ్యానికి ఎవరైతే చేశారో వేయలేరు వాళ్ళలో 50% ఓట్ బ్యాంక్ మాత్రమే